రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి చౌరస్తాలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జాతీయ రహదారుల దిగ్బంధంలో భాగంగా రాస్తారోకో చేశారు. ఈ నేపథ్యంలో రాస్తారోకో చేస్తున్న వారిని సంగారెడ్డి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గొల్లపల్లి జయరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి జలాలుద్దీన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆలిండియా రైతు సంఘాల పిలుపు మేరకు రాస్తారోకో చేపట్టామన్నారు. పార్లమెంట్ సమావేశాలలో ఈ చట్టాల రద్దుకై చర్చ జరిపి వెంటనే వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాలు రద్దయ్యే వరకు సమరశీలంగా దేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె రాజయ్య, ఏ మాణిక్యం, జి సాయిలు, యాదగిరి, సిపిఐ నాయకులు రెహమాన్, వజీర్ బేగ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సందీప్ తదితరులు పాల్గొన్నారు. Go, 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 go